పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దొంగతనం చెయ్యకూడదు 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 అని మీరు అన్ని మాటలు చెప్తున్నారు, ఒకవేళ చేస్తే ఏమవుతుంది? అది చాలా మంచి సద్బుద్ధితో కూడినటువంటి ప్రశ్న. నేను దొంగతనం చేసి ఇంకొకరి సొత్తు నేను సంపాదిస్తే ఏమవుతుందప్పుడు? ఇక్కడే శాస్త్రంలో ఒక అత్యంత గంభీరమైనటువంటి విషయం దాక్కుని ఉంటుంది. శ్రద్ధ నీకు కలిగి ఉంటే నువ్వు దొంగతనం చెయ్యవు, శ్రద్ధ లేకపోతే దొంగతనం చేస్తావు. శ్రద్ధ కలిగి ఉండడం అంటే మౌలికమైనటువంటి ధర్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉండాలి. ఏమిటి మౌలికమైన సిద్ధాంతం? సనాతన ధర్మంలో మౌలికమైన సిద్ధాంతం, సనాతన ధర్మం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడుతుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను అని చెప్పడమే బొట్టు పెట్టుకోవడం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే, ప్రధానంగా నేను సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడిన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుచున్నాను. జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, దీనికి కోటేశ్వరరావు అని ఒక పేరు. కానీ జీవుడు ఎల్లకాలం ఈ శరీరంలో ఉంటాడా? ఇంకొక 10 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకో 15 ఏళ్ళు ఉండొచ్చు, మహా ఉంటే ఇంకో 20 ఏళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత ఇది విడిచిపెట్టేయాలిగా. భగవాన్ రమణులు అద్దెకొంప అంటూ ఉంటారు. అద్దెకొంపలో ఉన్నటువంటి వాడు ఎప్పుడో అప్పుడు ఇల్లు ఖాళీ చెయ్యాలిగా. అలా ఇదో అద్దెకొంప, దీన్ని ఖాళీ చేసేయాలిగా. నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మోక్షం వచ్చేస్తుందన్నంత పేరాశ ఎలా చెప్పగలను? ఏమో, ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాను. వేరొక శరీరంలోకి ప్రవేశించిన జీవుడు వాడేగా? అప్పుడు ఆ జీవుడికి కూడా భార్యాబిడ్డలు ఉన్నారుగా, ఓ కుటుంబం ఉందిగా. అప్పుడు తాను కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంకొకడు దొంగతనం చేసి తీసుకుపోతాడు. ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ అప్పుడు ఫలితంగా అనుభవంలోకి రావాలి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించకుండా తప్పదు, అనుభవించవలసిందే. అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, కాలోహి సతతం కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత అన్నాడు. నరాణాం పరతంత్రాణాం, నరుడు పరతంత్రుడు, ఏమీ చెయ్యలేడు. పుణ్య పాపానుయోగత, గత జన్మలలో నువ్వు ఏం చేశావన్న దాన్ని లెక్క పెట్టేవాడు ఒకడున్నాడు. వాడు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు. వాడు అన్ని గుప్తంగా రాస్తాడు, చిత్రంగా కూర్చొని. అందుకని చిత్రగుప్తుడంటే ఎవడో కాడు, పరమాత్మయే. ఇప్పుడు ఆయన అన్నీ వ్రాసుకుంటాడు. వ్రాసుకుని ఉత్తర జన్మనిచ్చినప్పుడు నువ్వు గత జన్మలలో ఏం చేసావో దానికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు దుఃఖాన్ని నేను తట్టుకోలేను, నేను ఎంతో కష్టపడి ఒక్క బంగారం గొలుసు నా కూతురికి చేయిస్తే ఆ బంగారం గొలుసు ఎవడో లాక్కుపోయాడనుకోండి మెళ్ళలోంచి, నేను ఎంత ఏడుస్తానో. నేను పూర్వజన్మలో ఒకరి మెడలో గొలుసు దొంగిలించినప్పుడు వాడు అంతే బాధపడ్డాడు. ఆ బాధ నేను అనుభవించవలసిందే. అది అనుభవించడానికి శరీరం ఇస్తాడు ఈశ్వరుడు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. శరీరము దేని కొరకు వస్తుంది అంటే, గత జన్మలలో చేసిన పాపపుణ్యములను సుఖదుఖముల రూపంలో అనుభవింపచేయడానికి ఈశ్వరుడిచ్చిన ఉపకరణము. గతంలో నేను పాపం చేశాను, ఆ పాపం యొక్క ఫలితం అనుభవించాలి. అనుభవించాలంటే నేను ఏదో ఒక కుక్క మోకాలు మీద కొట్టాను, ఆ కుక్క మోకాలు 6 నెలలు బాధపడిందని నడవలేక. ఆ బాధ ఇప్పుడు నేను అనుభవించాలి కాబట్టి ఈ జన్మలో నాకు మోకాలు నిప్పి రావాలి. వచ్చి 6 నెలలు వైద్యుల చుట్టూ తిరగాలి. ఆ మోకాలు నిప్పితో నేను ఎంతో బాధపడాలి. ఈశ్వరుడు చెప్పి ఫలితాన్ని ఇవ్వడు, చాటు నుండి ఇస్తాడు. చెప్పి ఇవ్వడు ఆయన, ఏమి నువ్వు ఇదిగో ఈ తప్పు చేశావో ఈ కోటేశ్వరరావు అందుకు నీకు ఈ ఫలితం ఇస్తున్నానో అని అండవు. శరీరం లేకపోతే నేను గతంలో కుక్కని కొట్టిన పాపం ఇప్పుడు ఎలా అనుభవించను? పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి, పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి. గతంలో ఏదో పుణ్యం చేశాను, ఆ పుణ్యం ఇప్పుడు సుఖరూపంలో రావాలి.
ఆ సుఖరూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి, పాపాన్ని దుఃఖరూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి. అందుకే సుఖదుఖముల రూపములో పాపపుణ్యములను అనుభవింపచేసి పాపపుణ్యములు క్షయమైపోయేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దీనికి ఆయన లెక్క పెట్టుకుంటాడు గతంలో చేసినవి. ఆయన లెక్క పెట్టుకుంటాడా అండి? ఆయన అలా చేస్తాడా అండి? ఆయనకన్నీ తెలుసా అండి? నీకే తెలుసుంటే నాలుగు ముక్కలు ఆయనకి తెలియదని ఎలా అనుకుంటున్నావు? ఈశ్వరుడి మొదటి లక్షణం సర్వజ్ఞత్వం, అన్నీ తెలుసున్నవాడు. ఆయనకి తెలియనిదన్న మాట ఏం లేదు. అందుకంటాడు వ్యాస భగవానుడు, కాలోహి బలవాంకర్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. నరుడు తప్పుకోలేడు, పరతంత్రుడు. అన్ని జీవుల చేత ఆయన అలా అనుభవింపచేస్తూ ఉంటాడు. అయినప్పుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉంటే, చేసిన కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావన్న మాటని నువ్వు అంగీకరిస్తే నీకు శ్రద్ధ ఉన్నది అని గుర్తు. శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. ఆయన అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శాస్త్రము ఏం చెప్పిందో అది, గురువుగారు ఏం చెప్పారో అది, ఇవి రెండూ సత్యము అన్న పూనిక ఎవడు పొందుతాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు. ఇప్పుడు శ్రద్ధ కలిగి ఉండడంలో లోపల ఒక పెద్ద సంక్షోభం ఉంటుంది. శ్రద్ధ కలిగి ఉండడంలో చాలా తేలికగా ఉంటాడని మీరు అనుకోవద్దు. శ్రద్ధ బాగా లోపల నిలబడాలంటే లోపల పెద్ద సంక్షోభం ఉంటుంది, తెలుసా అండి? ఎందుకనంటే ఎవడు శ్రద్ధావంతుడో వాడి శ్రద్ధ చెడగొట్టడానికి కావలసినంత ఉపదేశం, శ్రద్ధ నిలబెట్టడానికి కావలసిన మాటగా లోకంలో దొరకదు. నేను మీకు ఒక్క మాట చెప్పాలంటే, రామాయణంలో సీతమ్మ పతివ్రతయై రామచంద్రమూర్తియే నా భర్త, యోమే భర్త సమే గురు దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్త స్వీ యథారూపాం సువర్చల అంది. దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు గురువు, ఆయనే నాకు సర్వాధికుడు, తప్ప రాజ్యహీనుడు రాజ్యహీనుడని 10 మాటలు అంటావే అంది. ఒప్పుకున్నాడా రావణుడు? అయ్యో మహాపతివ్రత అలా మాట్లాడుతోందని నమస్కారం పెట్టాడా? ఇన్ని పనికిరాని మాటలు చెప్పాడు ఆవిడ శ్రద్ధ పాడు చేయడానికి. సధర్మో రక్షసాం భీరు సర్వధైవ రసంతేవ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమ ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శ్రీఘ్రమపామివ ఏవం చైతదు కామాం నత్వాం రక్ష్యామి మైథిలి కామం కామశరీరం మే యథా కామం ప్రవర్తితాం. అసలు విచిత్రం ఏమిటంటే, అవతల వారిలోని శ్రద్ధ పాడు చెయ్యడానికి చేసేటటువంటి ప్రసంగాలకి ఉన్నంత ఆకర్షణ శ్రద్ధ నిలబెట్టడానికి చేసే ప్రసంగంలో ఉండడం కష్టం. ఎందుకో తెలుసా? పాడు చేయడం తేలిక. అందుకే లోకంలో మోసపుచ్చడానికి ప్రసంగాలు చేయడానికి ఎక్కడైనా ఒక విద్యా కేంద్రం పెడితే వెంటనే దానికి అధ్యక్షుడిగా వేయవలసిన వాడు రావణాసురుడు. అంత అందంగా మాట్లాడతాడు. ఏమిటో బెట్టు చేస్తున్నావు, కాలంలో యవ్వనం పోతుంది, వెనక్కి వస్తుంది అనుకుంటున్నావా? నది ముందుకెడుతుంది, వెనక్కి రాదు. కాలంలో యవ్వనం పోతుంది, యవ్వనం పోతే నేను చూస్తానా రాముడు చూస్తాడా? చెట్టు కింద అలాగే ఉండిపోతావు అన్నాడు. అలా భయపెట్టాడు. రాముడు ఉన్నాడనుకుంటున్నావా? ఉన్నా 100 యోజనముల సముద్రము దాటుతాడా? కాంచనలంకలోకి వస్తాడా? ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని వధించగలడా? నన్ను ఛేదించగలడా? నిన్ను పొందగలడా? ఎందుకు బెట్టు చేస్తావు, నా పాన్పు చేరన్నాడు. ఇన్ని మాటలన్నాడు. శ్రద్ధ పాడు చేయడానికి ఇన్ని మాటలు అంటాడు. ఇన్ని మాటలు అన్నా కూడా తట్టుకు నిలబడాలి అంటే సంక్షోభం ఉందా లేదా శ్రద్ధ పూనికలో? పైగా మీరు ఒకటి బాగా ఆలోచించండి, శ్రద్ధ అన్న ఒక్క మాట ఎంత గొప్పదంటే అది ప్రతి క్షణం కూడా లోపల ఒక సంక్షోభానికి గురైపోతుంటుంది. ఒక ఆయన జీతం కూడా పుచ్చుకోకుండా ఉద్యోగానికి సెలవు పెట్టేసి ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద నమ్మకంతో ఆయన దాన్ని ప్రచారం చేస్తున్నాడు అనుకోండి, ఎందుకండి ఇలాగా? మీకు ఎంత పోతుందో తెలుసా? జీతం పోతుందా? సిపిఎఫ్ పోతుందా? గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ పోతుందా? ఇంట్రెస్ట్ పోతుందా? రిటైర్ అయ్యే వేళటికి ఏమొస్తుంది? ఆ తర్వాత కాలో చెయ్యో వంగితే ఎవరు చేస్తారు? మీ కొడుకు చేస్తాడు అనుకుంటున్నారా? నాన్నగారు అందరిలా ఉద్యోగం చేస్తే ఎంత డబ్బు ఉండునండి? ఎందుకండి అది పాడి చేశారు, చూసారా ఎంత అవుతుందో? వైద్యానికని ఒక్క మాట అంటే ఏమైపోతారు? ఎందుకండి ఇవన్నీ మీకు? మీరేం ఉద్ధరించేస్తారనుకుంటున్నారా సమాజాన్ని అని చెప్పేవాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. ఎవరో ఒక్కడుంటాడు భుజం మీద చెయ్యేసి
నిన్ను కన్న తల్లి కడుపు పండిందిలేవాయ్, ఆ మార్గంలో పో, ఈశ్వరుడు ఉన్నాడు, నిన్ను చూస్తాళ్లే అంటాడు. శ్రద్ధ నిలబెట్టేవాడు ఒక్కడు ఉంటాడు, శ్రద్ధ పాడు చేసేవాళ్ళు వందల మంది ఉంటారు. శ్రద్ధ నిలబెట్టడానికి సంక్షోభం ఉంటుంది. నాకు అక్కడ ఎదురుగుండా ఓ 10 లక్షల విలువ చేసే బంగారు కంకణం దొరికిందనుకోండి, అది నేను జేబులో వేసుకోకుండా వెళ్ళిపోవాలి అంటే ఏదో నా ఉపన్యాసం చెప్పేసినంత తేలికేం కాదు. అలా వెళ్ళిపోతుంటే మెట్ట వేదాంతం అంటారు, ముందే సిద్ధాంతం వస్తుందంటే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాలనే ఆ కంకణం అలా పెట్టాడు, తీసుకో, ఎవరు చెప్పారు దొంగతనమని, నీకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి అక్కడ నీకు కనపడేటట్టు చేశాడు, బుద్ధిహీనుడా వదిలిపెడతామే అంటుంది. అంత తేలిక అనుకోకండి, ఒకవేళ వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, తీరా ఇంటికి వెళ్ళి ఏమో వాడెవడో కాకినాడ నుంచి వచ్చి అంటున్నాడు కదా పాపం, ఎందుకని కంకణం వదిలేశాని అన్నాడు అనుకోండి, ఇలా తగలబెట్టే కదా సంసారం ఇలా చేశారు అన్నారనుకోండి, ఏమైపోతాడు? శ్రద్ధ అంత తేలిక కాదు సుమండి. మీకు ఇక్కడ ఎదురుగుండా కనపడుతున్న కంకణం ఎత్తుకుపోతే 10 లక్షలు వస్తుంది, కంకణం విడిచిపెట్టేస్తే ఏమొస్తుంది? ఈశ్వరానుగ్రహం వస్తుందని నేను అంటున్నాను. ఏమిటి నమ్మకం, ఏమైనా సాక్ష్యం ఉందా? శాస్త్రము సాక్ష్యం, గురువాక్యం సాక్ష్యం. శాస్త్రమునందు గురువాక్యమునందు ప్రబల విశ్వాసంతో మీకు కంటి ముందు కనబడుతున్న భోగాన్ని విడిచిపెట్టి మనసు యందు ఆ శాస్త్రమునందు నమ్మకంతో బతకగలగాలంటే ఎంత శ్రద్ధ ఉండాలి? అది గొప్ప, అది సంతరించుకోగలిగిన వాడెవడో వాడు మనుష్యుడు, వాడు మిగిలిన వాళ్లకన్నా ఎంతో పైకెక్కి నిలబడినవాడు. అందుకే అందుకన్నారు శంకర భగవత్పాదులు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఏ మహాపురుషుడు మాట్లాడినా శ్రద్ధ గురించి మాట్లాడతాడు. అందుకే షిరిడీ సాయిబాబా గారి సిద్ధాంతాల్లో ప్రధాన సిద్ధాంతం కూడా శ్రద్ధ. అందుకే ఆ శ్రద్ధ ఎందు ఊంచుకోగలిగితే, ఆ సంక్షోభాన్ని మనసులో తట్టుకోగలిగితే ఏమీ కాదు, నాకు పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను ఆదుకుంటాడు, ఆయన అనుగ్రహం నేను పొంది ఉండగా నన్ను చెనకగలిగిన వాడెవరు, నాకేమి అటువంటి విపత్కర పరిస్థితి రాదు, నేను హాయిగా భగవంతుడి గురించి రమించి చెప్పుకుంటూ ఉండగా నా గుండె ఆగిపోతుంది. ఏ కుర్చీలో కూర్చుని ప్రవచనం చేస్తున్నానో ఆ కుర్చీలోనే నా శరీరత్యాగం చేస్తాను, తప్ప నేను బెంగ పెట్టుకుని మంచమిక్కి పడిపోవలసిన అవసరాన్ని ఈశ్వరుడు నాకు కల్పించడు. నేను ఆయనని నమ్మి ఉండగా ఆయన నన్ను పాడు చేస్తాడా? ఒక్కనాటికి పాడు చేయడం. కాబట్టి నాకు ధర్మం ఒక్కటే కావాలి, నాకు శాస్త్రము కావాలి, నాకు గురువుగారు కావాలి, నాకు ఈశ్వరుడు కావాలి. ఇది శ్రద్ధ. దొంగతనాన్ని గెలవడానికి కావలసినది ఏది అంటే శ్రద్ధ కావాలి. ఇది చాలా అవసరం. తనకి కడుపులో ఆకలేస్తున్నా ముట్టుకోకుండా ఉండాలంటే దేనికి కట్టుబడి ఉండాలండి? రంతిదేవుడు కడుపు మండిపోతూ ఉంటే కొన్ని రోజులుగా అన్నం లేకపోతే వచ్చిన అన్నం ఇలా తినబోతూ ఉంటే వచ్చి అడిగితే పెట్టేశాడు, మంచినీళ్ళు ఒకటే తాగబోతున్నాడు, అప్పుడు కూడా వచ్చి కూర్చేసుకున్నాడు, ఎవరో వచ్చి అయ్యా దాహంగా ఉంది ఇవ్వండి అన్నాడు. ఆయన మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి అనలేదు, అది పోతనగారి పాండిత్యం. అన్నము లేదు, కొన్ని మధురాంబువులు ఉన్నవి త్రావుమన్నా అన్నాడు. అయ్యయ్యయ్యో ఇంత దాహం వేస్తోందంటే ప్రాణాలు గతులు తప్పిపోతున్నాయంటే అన్నం తినన్నాళ్ళయిందో నువ్వు? ఆయన రంతిదేవుడు తిని చాలా రోజులైంది, అన్నం తినన్నాళ్ళయిందో తిందామంటే ఎవడో వచ్చాడు పెట్టేశాను, నీళ్ళు కూడా తాగనివ్వమా అనలేదు ఆయన. అన్నము లేదు, నీకు అన్నం పెట్టడానికి అన్నం లేదయ్యా, కొన్ని మధురాంబువులు ఉన్నవి తీయటి నీళ్లున్నాయి త్రావుమన్నా, త్రాగవయ్యా. సకల శరీరధారులకు మేలునరించిన శరీరం ఉన్నవాళ్ళకు ఉపకారం చేస్తే ఇంకా అంతకన్నా కావలసింది ఏముందయ్యా ఈ శరీరానికి, తాగేయి అన్నాడు. అప్పుడు దేవతలు అందరూ వచ్చి నిలబడ్డారు, ఏమి శ్రద్ధయ్య అనేది, ఏమి అద్భుతం, ఎంత నమ్మకం శాస్త్రం మీద, ఎంత నమ్మకం గురువు మీద, రా నిన్ను అనుగ్రహిస్తున్నావు అన్నారు. ఇది సనాతన ధర్మం. అంటే దొంగతనాలు అరికట్టండి అంటే మీరు కర్రలతో మోది ఎక్కడ ఆపగలరు? శ్రద్ధ చేత ఆపగలరు. అందుకే ధర్మం ప్రబోధము, ధర్మ ప్రచారము, ధర్మమునందు పూనిక లోకంలో ఎటువంటి ఉపద్రవాన్నైనా సరే ఆపచేసేస్తాయి. అందరూ సద్బుద్ధితో ఉన్నారనుకోండి, అందరూ శ్రద్ధావంతులు అయ్యారనుకోండి, నాకెందుకు నేను పుచ్చుకోను, ఎందుకంటే పునర్జన్మలో నేను బాధపడాలి,
కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపర శంకరులు, పరమశివావతారులు, సన్యాస ధర్మాన్ని నూటికి నూరుపాళ్లు పాటించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు దేశాంతరంలో పర్యటన చేస్తుంటే శుద్ధ పల్లెటూరులో ఉన్నారు. ఆయన పల్లెటూరులో ఒక పాకలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటూ విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక వనిత వచ్చి గడపకి అవతల వైపు నిలబడింది. నిలబడి ఆవిడ ఒక ప్రశ్న వేసింది. ఆవిడంది, పునర్జన్మ సిద్ధాంతము సత్యము అని మీరు నిరూపించగలరా అంది. ఆయన నవ్వి ఏమీ మాట్లాడలేదు. ఆవిడ అలాగే నిలబడింది. ఒక అరగంట పోయిన తర్వాత ఒక అంతేవాసిని పిలిచారు. ఇక్కడికి దగ్గరలో ఒక ప్రసూతి కేంద్రం ఉంది, ఈవిడిని ఇవాళ అంతా వెళ్ళి అక్కడ కూర్చోమ్మనండి, రేపు ఉదయం 10 గంటలకి నా దగ్గరికి రమ్మనండి, ఎక్కడెక్కడ ఎవరికి ఏ పిల్లలు పుట్టారో వ్రాసుకుని రమ్మనండి అన్నారు. ఆవిడకి అర్థం కాలే నేను అడిగిన ప్రశ్న ఏమిటి, ప్రసూతి కేంద్రం ఏమిటి అని. ఆవిడ వెళ్ళి కూర్చుంది. మర్నాడు 10 గంటలకు వచ్చింది. ఏమైందో చెప్పమను అన్నారు. ఆ హాస్పిటల్లో ఉన్నవి 10 గదులు, అందులో 4 మంచి శీతల గదులు అంటే ఏసీ రూమ్స్, 6 సామాన్యమైన గదులు. నిన్నను 10 గదుల్లోకి 10 మంది ప్రసవ వేదన పొందుతున్నటువంటి ఆ స్త్రీలను తీసుకొచ్చారు. అందులో మహదైశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు 2, వాళ్ళకి కొడుకులు పుట్టారు. మంచి అధికారంలో ఉన్న వాళ్ళిద్దరు, వాళ్ళకిద్దరు కొడుకులు పుట్టారు. పుడుతూనే వాళ్ళు రోహిణీ కార్తిలో ఏసీ రూమ్స్లో ఉన్నారు. మిగిలిన 6 గదుల్లో 3 గదుల్లో ఉన్నవాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు. మిగిలిన 3 గదుల్లో అమ్మో ఇంకో సంతానం కలిగింది, ఎలా పోషించాలని బాధపడుతున్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు. ఇంకొక ఆవిడికి గదిలోకి వెళ్ళడానికి గదికి కూడా సొమ్ము చెల్లించలేనిది పరమ నిర్భాగ్యురాలు. ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడే గది లేదు కాబట్టి చాప మీద పడుకోబెట్టి పురుడు పోశారు. ఆవిడికి పథ్యం పెట్టడానికి ఏమీ లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే డబ్బులు వేసుకుని తీసుకొచ్చి ఏదో రొట్టె ముక్కలు అవి కొనిపెట్టారు. ఇది జరిగింది అని ఆవిడని వెంటనే అంది. నాకు అర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం సత్యం, మీరు ఇక చెప్పక్కర్లేదని వెళ్ళిపోయింది. ఆ శిశువు కోరి కోరి పుట్టాడా కోటీశ్వరుడికి కొడుకుగా? వాడి కోరిక ఏమైనా ఉందా? వాడికి అధికారం ఉందా నేను ఇక్కడ పుడతాను ఏసీ రూమ్లోని? ఏదో ఉంది, కోటీశ్వరుడికి కొడుకు, ఏదో ఉంది అధికారికి కొడుకు, ఏదో గత జన్మ పాపం ఉంది అనుభవించి పోగొట్టేసుకుంటాడు. పోగొట్టుకుని వాడెంత గొప్పవాడు అవ్వాలో? వాడు సామాన్యుడిగా పుట్టాడు. పుట్టడంలో పునర్జన్మ సిద్ధాంతం స్పష్టంగా కనపడుతోంది, నాకు అర్థమైంది అని ఆవిడ 2 చేతులెత్తి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణము. శ్రద్ధ అనేటటువంటి 2 అక్షరాలు సనాతన ధర్మానికంతటికీ కూడా పట్టాభిషేకం చేస్తాయి. అసలు ఇన్ని ప్రవచనాలు చేయడం దేనికోసం, ఇన్ని గ్రంథాలు చదువుకోవడం దేనికోసం, భగవంతుడు ఉన్నాడు అని నమ్మడం దేనికోసం అంటే ఆ శ్రద్ధ అన్న మాట కోసం. ఈ శ్రద్ధ దేనికి పోతుంది లోకంలో అంటే ఒడుదుడుకుల యందు పోతుంది. కలిసొచ్చినప్పుడు శ్రద్ధ పోదు, ఎందుకనంటే ఓ మాట అంటే పోతుంది, అంతా భగవంతుడు అనుగ్రహం అండి, ఏదో పైకొచ్చాను. కష్టం వచ్చిందనుకోండి, ఈశ్వరానుగ్రహం అండి ఇంత కష్టం వచ్చింది అంటాడా? ఏమిటో ఇన్ని పూజలు చేశాను ఎందుకు వచ్చింది? మొదట ఎవరిని వదిలేస్తాడంటే భగవంతుడిని వదిలేస్తాడు. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా ఇది ఈశ్వరానుగ్రహం. గత జన్మలో ఏదో పాపం చేయకపోతే ఎందుకు వస్తుందండి కష్టం? నేను అనుభవించడానికి వీలుగా కష్టాన్ని ఇచ్చి తీసేశాడే మహానుభావుడు, ఆయనకో నమస్కారం అన్నవాడు ఉంటాడే వాడు నిజమైన భక్తుడు. అది శ్రద్ధ, పండుతున్న శ్రద్ధ. అందుకే దూర్జట్ అంటాడు, లోకుల్లంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహత్వడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఒకనాడు లోకులు నన్ను కని పొగుడుతారు, ఒకనాడు నన్ను ద్వేషిస్తారు, ఒకనాడు పూలదండలేస్తాడు, ఒకనాడు రాయి పెట్టి కొడతాడు, ఒకనాడు ఆయనంత గొప్పవాడు ఎక్కడున్నాడంటాడు, ఒకనాడు ఆయనంత దుర్మార్గుడు ఎక్కడున్నాడండి అంటారు. ఎవరు ఏమనని, నేను మాత్రం అలా ఎవరినీ బాధ పెట్టాలని కాదు, నేను నీ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, అవి అన్నీ నాకు భూషణములు అనుకోవాలి. అది భక్తుడికి ఉండాలి, అదే భగవంతుడికి ఉంటుంది లక్షణం. అందుకే రావణాసురుడు శివుణ్ణి స్తోత్రం చేస్తూ సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు ద్వందాతీతుడు పరమేశ్వరుడు.
భక్తుడు కూడా ఆయన పాదాలు పట్టుకుని ఆ ద్వందాతీత స్థితే పొందాలి. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర అంటాడు. ఎవరు ఆ ద్వందములను దాటగలుగుతాడో వాడు శ్రద్ధయందు పండినవాడు. అసలు మనుష్య జీవితానికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఇది అంటే ఆ శ్రద్ధ. శ్రద్ధ అన్నది ఒకటి ఏర్పడిందనుకోండి, ఉత్తర క్షణంలో దుర్గుణములు లోపలికి రాకుండా మీరు కంచె వేసేసినట్టే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, పనసపండు కొయ్యండి పనస తొనలు తీయండి అంటే చేతికంతటికి పాలు జిగురు అంటుకుంటే ఆ తర్వాత మీరు ఎన్ని నీళ్లు పెట్టి కడుక్కున్నా అది వదలదు. కానీ ముందు నూనె చేతికి రాసుకుని పనసపండు వలిచినటువంటి వాడికి తొనలు దొరుకుతాయి తప్ప పాలు చేతికి అంటుకోవు. శ్రద్ధ అన్నది అలవాటు చేసుకుని జీవితంలో ప్రవర్తించినటువంటి వండి దుర్గుణములు చెనకలేవు, అసలు చేరలేవు. అగ్నిహోత్రానికి చెద ఎక్కడ పడుతుందండి? శాస్త్రమునందు గురువాక్యమునందు విశ్వాసము ఎవడికి ఉన్నదో వాడు శ్రద్ధావంతుడు. ఒకసారి ఆ శ్రద్ధ ఏర్పడిందా ఇక వాడి దగ్గరికి దుర్గుణములు రాలేవు. అందుకే భారతీయతలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఏదైనా సరే పరమాత్మకి నివేదన చేసి పుచ్చుకుంటారు. శౌచము అని చెప్పానే, లోపలికి వెళ్ళినటువంటి అన్నంలో ఆరో వంతు మనసుగా మారుతుంది సూక్ష్మధాతువుగా. అందుకే అన్నం తినేటప్పుడు కూడా దానికి అంత శౌచ్యం ఇచ్చి తీసుకుంటారు, ఎందుకంటే శ్రద్ధ పాడైపోకూడదు తిన్న అన్నం వల్ల. అందుకే ఇది న్యాయార్జితాహారము, భగవదర్పితాహారము, మితాహారము, సాత్వికాహారము, ఇన్ని నియమములు కలిగినటువంటి ఆహారాన్ని పుచ్చుకుంటారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏ ఆహారం పడితే ఆ ఆహారం పుచ్చుకోకుండా ఉండడానికి కారణం అది. లోపలికి వెళ్ళి ఆరోవంతు మనసైన తరువాత శ్రద్ధ కించిత్ భంగం అయిందనుకోండి, దానివల్ల ధూర్తచేష్టితాన్ని చేస్తే జీవుడు పాడైపోతాడు. శ్రద్ధ కోల్పోయినటువంటి ఉత్తర క్షణంలో సర్వనాశనమైపోయేది ఎవరు అంటే విడిచిపెట్టిన వాడు పాడైపోతాడు. ఎవడు దానివల్ల బాధపడ్డాడో వాడు ఈశ్వరాన్ని ఎదుగెత్తి అరిచాడు అనుకోండి, ఆయనకి ఈశ్వరుడి ద్వారా మళ్ళీ ఏదో ఒక అనుగ్రహం కలుగుతుంది. కానీ ఎవడు తప్పు చేశాడో వాడు మాత్రం చేతులు కాల్చేసుకుంటాడు, జీవుడు నాశనమైపోతాడు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. ఆయన చేయడం ఏమిటి? అమ్మవారు చేయించింది ఆయనలో దూరి చేయించినప్పుడు ధన్య అని ఒక నామం దానికి వ్యాఖ్యానం చేయించారు. మనసు అస్తమానం ఐశ్వర్యం మీదే ఉండిపోయిందనుకోండి, దాని లక్షణం ఏమిటంటే దేని మీద ప్రీతి ఉందో ఆఖరి ఊపిరిలో దాన్ని స్మరిస్తుంది. మనసుకి కదలిక ఉంటుంది, ఆ కదలిక దేని మీద అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు ప్రాణాయామం చేయిస్తారు, ఊపిరి నిలబడితే మనసు నిలబడుతుంది, మనసు నిలబడితే ఉపచారంలో ఈశ్వరుణ్ణి చూస్తారు. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదిలినప్పుడు దేని మీద ఎక్కువ ప్రీతి ఉందో దాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు శ్రద్ధ లేదనుకోండి, ఊళ్ళో ఉన్నవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాడు అనుకోండి, దొంగతనాలు చేసి దానిమీదే మనసు పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, తిరియక్కైపోతాడు. కోట్ల జన్మలు భూమికి అడ్డంగా ఉంటుంది వెన్నుపాము, నిలువుగా పెరగడం. అందుకే సనాతన ధర్మంలో దేవతలు కొండల మీద కూర్చుంటారు. ఎందుకు కొండల మీద కూర్చుంటారంటే వాళ్ళకేం సరదా పుట్టి కాదు. ఉత్ అంటే ఇలా తల ఎత్తి చూడాలి, అధిరోహించాలి, పైకెక్కాలి. జీవితంలో నువ్వు పైకెక్కితేనే పరమేశ్వరుణ్ణి చేరగలవు. నువ్వు ఊర్ధముఖ చలనం చెయ్యాలి, సామాన్య ధర్మాలు గట్టిగా పట్టుకోవాలి, పట్టుకుంటేనే ఊంచుకోగలుగుతావు. ఇప్పుడు దొంగతనానికి అలవాటు పడిపోయి దొంగతనమే చేశాడనుకోండి, ఇక్కడ సంతోషంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఎంతకాలం అనుభవిస్తావు ఈ శరీరంతో? ఏదో కొంతకాలం, ఓ 50 ఏళ్ళు, ఓ 60 ఏళ్ళు, ఓ 70 ఏళ్ళు, ఆ తర్వాత ఓ విచిత్రం ఉంటుంది. ఇది భోగాన్ని అంగీకరించడం, అదో విచిత్రం. మోహముద్గరంలో భజగోవింద స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు, వయసి గతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార. ఇది విరక్తి చెంది ఇది నేను పుచ్చుకోననేంత వరకు నీయంత నువ్వు పుచ్చుకోవడం మానకపోతే పాడైపోయావని గుర్తు. వయసి గతే కక్కామ వికార, వయసు అయిపోతోంది అనుకోండి కామవికారం పోతుంది. వయసైపోయిన తర్వాత కామవికారం పోవడం కాదు, వయసులో ఉండగా సాధన చేత కామమును ధర్మంతో ముడేయడం నీకు రావాలి. శుష్కే నీరే కక్కాసారహ, నీరు ఎండిపోతే చెరువు అందరు, ఎండిపోయిన చెరువు అంటారు. అలా పటుత్వం తగ్గిపోయిందనుకోండి శరీరంలో, ఎన్ని మధుర పదార్థాలు ఎదురుకుండా ఉంటే మాత్రం నీ శరీరం పుచ్చుకుంటుంది, శరీరం పడిపోతుంది, అది తీసుకోకూడదు అప్పుడు. అందుకే అహమన్న మహమన్న మన్నాదో అంటుంది అన్న సూక్తం. అన్నం అంటే మనని పోషించున్నది, మనము తినున్నది,
మనని తినున్నది, రెండు అర్థాలు. అన్నం మనని మనం తింటాం కొంతకాలమే, ఆ తర్వాత అది మనని తినడం మొదలెడుతుంది. ఏమండి మీకు మధుమేహం వచ్చింది తినకండి అంటారు. తినకండి అన్నది తిన్నాడు అది విషం, అది తినేస్తుంది మనిషిని. ఏమండి మీకు రక్తపోటు వచ్చింది తినకండి, తిన్నాడు తినేస్తుంది మనిషిని. అన్నం కొంతకాలం మన చేత తినబడుతుంది, తర్వాత అది తింటుంది, అప్పుడు శరీరం దాని వలన పడిపోతుంది. అందుకే 50 ఏళ్ళు దాటిపోతే ఇక శరీరం మన దేహం అంటారు. దేహం అంటే దహ్యమానం, కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. తనంత తాను పుచ్చుకోవడం మానేశాక నువ్వు పుచ్చుకోవడం మండం కాదు, నువ్వు సాత్వికాహారం తీసుకుని ఉపవాసం చేసి శరీరాన్ని నిలబెట్టి భగవంతుని ఎందు ప్రవర్తించడం సాధన చెయ్యాలి. అప్పటి వరకు నేను అలా తింటూనే ఉంటానండి అంటే తప్పు కాదు, కానీ దానికోసం అన్నీ తెచ్చిపెట్టినా ఒకనాడు ఈ శరీరం తిరస్కరించేస్తుంది. వయసిగతే కక్కామ వికారహ శుష్కే నీరే కక్కాసారహ క్షీణే విత్తే కప్పరివారో. ఎంతో ఐశ్వర్యవంతుడు, ఆయన దగ్గరికి రానివాడు లేడు. ఒకనాడు ఆయన వృద్ధుడైపోయాడు, ఆయన బిడ్డలు చూస్తున్నారు వ్యవహారాలన్నీ, ఆయన బిడ్డలు చుట్టూ తిరుగుతారు. ఇన్నాళ్ళు ఈయన చుట్టూ తిరిగిన వాడు ఎలా ఉన్నారండి నాన్నగారు ఒక్కసారి నమస్కారం చేసి వెళ్తానని కూడా లోపలికి రాడు. కాబట్టి నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలమే, ఆ డబ్బుని నువ్వు నిర్వహించగలిగినంతకాలమే నీ చుట్టూ. నిర్వహించడానికి ఓపిక దీనికి తగ్గితే వెనక బిడ్డలు పుచ్చుకుంటారు, ఇక నీ చుట్టూ ఉన్న పరివారం నీ చుట్టూ ఉండరు. క్షీణే విత్తే క పరివార జ్ఞాతే తత్వే క సంసార. ఇది తెలుసుకున్న వాడికి ఇంకా సంసారం ఎక్కడుంది? ఇది ముందే తెలిసింది అనుకోండి, అనుష్ఠానంలోకి తెచ్చేసుకుంటాడు జాగ్రత్తగా. అప్పుడు శరీరం తిరస్కరించకముందు తాను తిరస్కరించి జాగ్రత్త పడతాడు, అది శ్రద్ధ. అప్పుడు దొంగతనం చేసి ఎందుకు తెస్తాడు? సాత్వికంగా తెచ్చుకుంటాడు, అది చాలు నాకు. విత్తేన సర్వే వశాహ, దాని చేత నాకు అన్నీ సమకూరుతాయి. అన్నీ అన్నప్పుడు అర్థమేమిటి? ఉత్తర జన్మలలో నేను పాడైపోను, ఈ శాస్త్రం మీద గురువుగారి మీద ఉన్న శ్రద్ధ ఉందే, ఇది ఏమవుతుందంటే ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా దీనికి ఊపిరి అందదు ఒకప్పుడు, ఆ ఊపిరి కోసం కొట్టుకుంటుంది. ఆ ఊపిరి తీయలేకపోతే ఒళ్ళు చెమట్లు పట్టి అసలు ఎంత బాధో పడిపోతుంటే, ఆ బాధ పడిపోతున్నప్పుడు కూడా ఒరే ఒకనాడు శరీరం పడిపోతుందిరా భగవన్నామం విడిచిపెట్టకోని చెప్పిన గురువుగారు, గురువుగారి పాదాలు, ఆ గురువుగారు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి ఓ ఇది పడిపోయే సమయం ఆసన్నమైందన్నమాట అని భగవంతుడి మీద దృష్టి పెడతాడు.